హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టే కనుక కువైట్ దివంగత అమీర్ అయినటువంటి షేక్ సభా గారికి సంతాపం తెలియజేయడం కోసం అని చెప్పేసి పలు దేశాలకు సంబంధించినటువంటి రాజులు సుల్తాన్లు అలాగే మంత్రులైతే కువైట్ కువైట్కి రావడం జరిగింది బెహరైన్ నుంచి బెహరైన్ రాజు తరపున ఆయన ప్రతినిధి కువైట్కి వచ్చి అమీర్కి సంతాపం తెలియజేయడం జరిగింది ఓమన్ నుంచి ఓమన్ సుల్తాన్ అంటే ఓమన్ రాజ్యానికి ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా కువైట్కి వచ్చి ఈయనకైతే ఆయనకైతే సంతాపం తెలియజేయడం జరిగింది అలాగే సౌదీ నుంచి సౌదీ రాజు అయినటువంటి సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆయన సొంతంగా ఈ కువైట్కి అయితే రావడం జరిగింది వచ్చి ఈ దివంగత అమీర్కి అయితే అయితే నివాళులు అర్పించడం జరిగింది في هذه اللحظات الى القاعه الاميريه. وفي مقدمه مستقبليه حضره صاحب السمو امير البلاد فداء الشيخ نواف الاحمد الجابر الصباح حفظه الله ورعاه. వీరితో పాటుగా ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి సిసి గడ కువైట్ కు వచ్చి దివంగత అమీర్ కి అర్పించడం జరిగింది వీరితో పాటుగా పలు దేశాలకు సంబంధించినటువంటి నాయకులు అలాగే కొంతమంది ప్రముఖులు కూడా ఈ సోషల్ మీడియాలో కానీ అలాగే ప్రస్తుత కువైట్ రాజైనటువంటి షేక్ నవాఫ్ గారికి ఫోన్ చేసి వాళ్ళు దివంగత అమీర్ అయినటువంటి షేక్ సభా గారికి సంతాపం అనేటువంటిది తెలియజేయడం జరిగింది ఫిలిపైన్స్ ప్రభుత్వం కూడా దివంగత అమీర్ షేక్ సభా గారికి సంతాపం తెలియజేయడం జరిగింది దానికి గుర్తుగాను కువైట్లో ఎంబసీ ఏదైతే ఉందో కువైట్ లో ఆ ఎంబసీ దగ్గర అయితే ఈ జెండా అయినటువంటిది ఆఫ్ జెండా అంటే సగం జెండాని కిందకి అయితే దించడం జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు వాటిని కొద్దిగా క్లారిఫై చేసినటువంటి ప్రయత్నం చేద్దాం కువైట్ నుంచి విజయవాడకి ఏదైనా ఫ్లైట్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ నెల ఐదో తారీఖు ఆరో తారీఖు అయితే కనుక కోవైట్ నుంచి విజయవాడకి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అయితే ఉన్నాయి సో దానికి సంబంధించిన టికెట్ల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి రాలు కనుక్కొని మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ డౌట్స్ అడగడం జరిగింది దుబాయ్ నుంచి కోవైట్కి ప్రస్తుతానికి రావడానికి అవకాశం ఉండదా అలాగే దుబాయ్లో ఫింగర్స్ ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే కనుక దుబాయ్ మీదుగా కోవైట్కి రావడానికి అయితే అవకాశం ఉంది చాలా మంది వస్తున్నారు వచ్చారు కూడా కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే మీరు ట్రావెల్స్ ద్వారా కానీ లేదు మీరు సొంతంగా రాగలిగితే మీరైనా సరే టూరిజం ఏదో తీసుకొని రావచ్చు ఓకేనా అలాగే కొంతమంది దుబాయ్లో ఏదైనా ఫింగర్స్ తీసుకుంటారా అంటే ఎందుకు డౌట్ అడిగారంటే ఆల్రెడీ ఎవరైనా ఇంతకుముందు అక్కడ ఫింగర్స్ పడి ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ కోటికి రావాలంటే వయ దుబాయ్గా వచ్చేటప్పుడు దుబాయ్ మీదగా వచ్చేటప్పుడు అక్కడ దిగుతారు కాబట్టి ఫింగర్స్ ఏమైనా తీసుకుంటారని చెప్పి అడగడం జరిగింది సో దాని గురించి అయితే కనుక ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఎవరైతే దుబాయ్ మీదకి రావాలనుకుంటున్నారో వాళ్ళు వీసాకి అప్లై చేసినప్పుడు ఒకవేళ వాళ్ళ పైన ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దుబాయ్లో ఆటోమేటిక్గా వాళ్ళకి విజిటింగ్ వీసా అనేటువంటిది పుట్టదు ఓకేనా అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే నేను ఆల్రెడీ కొంతమంది ఎవరైతే దుబాయ్ లో దిగారో వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే దుబాయ్లో దిగిన తర్వాత ఏదైనా ఫింగర్స్ ఏం తీసుకోరంట ఓన్లీ అక్కడ దిగిన తర్వాత వీళ్ళు ఇక్కడ దిగారు అని చెప్పేసి పాస్పోర్ట్ లో ఒక సీల్ వేస్తారు అలాగే ఏదైతే విజిటింగ్ వీసా ఉంటుందో దానిపైన కూడా ఒక సీల్ వేయడం జరుగుతుందంట అయితే అక్కడ ఉంటుంది ఒక స్కానర్ అయితే కనుక ఐ స్కానర్ ఐ స్కాన్ తీస్తున్నమాట అంటే కళ్ళు మాత్రం స్కానింగ్ తీసుకుంటారు దాని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా మామూలుగా కరోనా టెస్ట్ చేయడం కానీ అలా దాని రిపోర్ట్ వచ్చిన తరపు రూమ్ వెయిట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఫింగర్స్ అయితే కనుక తీసుకోవట్లేదు అంటే ఓన్లీ ఐ స్కాన్ మాత్రమే చేస్తున్నారంట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది అడగడం జరిగింది కోవైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు సివిల్ ఐడి లేకుండా వెళ్ళవచ్చా ఫ్రెండ్స్ సివిల్ ఐడి లేకపోయినా కూడా వెళ్ళొచ్చు ఎలాగా మనకు మన దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండి మన మొబైల్లో కువైట్ మొబైల్ ఐడి ద్వారా మన సివిల్ ఐడి కార్డు కూడా వెళ్ళొచ్చు అలాగే వచ్చేటప్పుడు కూడా అదే కువైట్ మొబైల్ ఐడిలో మన సివిల్ ఐడి కార్డు చూపించేసి రావచ్చు ఓకేనా అయితే పూర్తిగా మొబైల్లో సివిల్ ఐడి కార్డు కానీ అలాగే ఈ డైరెక్ట్ సివిల్ ఐడి ఈ రెండు లేకుండా వెళ్ళొచ్చు అంటే దానికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఎలాగంటే మనం ఒకవేళ మళ్ళీ కువైట్కి కి తిరిగి వచ్చే ఉద్దేశం లేకపోతే వెళ్ళొచ్చు మళ్ళీ రావాలి అని అనుకుంటే కనుక కంపల్సరీ మీకు సివిల్ ఐడి కార్డు ఉండాలి ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక విధంగా వెళ్ళినా సరే వచ్చేటప్పుడు కంపల్సరీ మీకు సివిల్ ఐడి కార్డు ఉండాలి కదా సివిల్ ఐడి కార్డు లేకపోయినా కోవిటి మొబైల్ ఐడి అయిన రిజిస్టర్ అయ్యి ఉండాలి ఈ రెండు లేకపోతే మాత్రం వచ్చేదానికి కుదరదు కాబట్టి వెళ్ళేటప్పుడు దయచేసి మీరు సివిల్ ఐడి కార్డు తీసుకొని కానీ లేదంటే కోయిట్ మొబైల్ ఐడి మేము ఫోన్లో రిజిస్టర్ చేసుకొని గానీ వెళ్ళండి ఒకవేళ మీకు కోయిట్ మొబైల్ ఐడి రిజిస్టర్ అవ్వకుండా ఉంటే కనుక కోవైట్ నుంచి వెళ్ళేటప్పుడు మీరు బతాక ఆఫీస్కి వెళ్ళినట్టయితే అయితే సరే మీకు చేయిస్తారు ఎందుకంటే వాళ్ళ స్పెషల్ ఐడి ఉంటుంది దాని ద్వారా మీకు చేయిస్తారు ఓకేనా ఇంకా కొంతమంది డౌట్స్ అవ్వడం జరిగింది జనరల్ ఫ్లైట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే కనుక జనరల్ ఫ్లైట్స్ గురించి ఎలాంటి సమాచారం లేదు ఈ నెలలో ఉండొచ్చు అని అనుకుంటున్నాం కానీ ఈ నెలలో ఉంటాయా లేదా అంటే గవర్నమెంట్ నుంచి అఫిషియల్ గా న్యూస్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము ఒకవేళ అలాంటి న్యూస్ ఏదైనా వస్తే అనుక నేను మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఈ కొత్త వీజాలు అటువంటిది ఎప్పుడు ఉంటాయని చెప్పి ఫ్రెండ్స్ ముందు ఫ్లైట్స్ ఓపెన్ అవ్వాలి ఫ్లైట్స్ ఓపెన్ అయిన తర్వాతనే కొత్త వీజాలు అయితే ఇస్తారు కాబట్టి ఫ్లైట్స్ ఓపెన్ అయిన తర్వాత కొత్త వీజాల గురించి ఆలోచిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కాంటాక్ట్ చేయడం జరిగింది ఒక వ్యక్తి అయితే కనపడట్లేదు అంటే వాళ్ళ బంధువులేనంట అతను కనపడట్లేదు అని చెప్పేసి మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది సో యాక్చువల్ ఏం జరిగిందంటే యనమదల వెంకట్రాజు అనేటువంటి అతను రెండు వేల పదిలో కువైట్ కు వచ్చారంట అది కువైట్లో కొరైన్ లోని ఒక బేకరీలో పనిచేయడానికి వచ్చారంట అప్పటి నుంచి ఒక మూడు సంవత్సరాల వరకు అయితే కాంటాక్ట్ లో ఉన్నారు ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు ఫోన్ కాల్స్ అంతా బాగానే ఉంది కానీ సడన్గా గా రెండు వేల పదమూడు నుంచి అయితే కనుక ఇతని దగ్గర నుంచి ఫోన్ కాల్స్ రాలేదు అలాగే లెటర్స్ గట్రా రాలదు ఎలాంటి సమాచారం లేదంటే ఇంటికి డబ్బులు పంపించట్లేదంట సో ఇతని జాడ ఏమైంది అనే గురించి అయితే ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు బాధపడుతున్నారు ఇతని తండ్రి గారికి అయితే కనుక రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయాయంట అలాగే తల్లి గారికి అయితే కనుక ప్రస్తుతానికి సీరియస్గా ఉందంట అలాగే భార్య పిల్లలుగా ఉన్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారంట సో ఇతని ఆచూకి మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కనుక దయచేసి వాళ్ళ ఇంటికి కాంటాక్ట్ చేయమని చెప్పండి సో మనకు మెసేజ్ పెట్టింది వచ్చి వాళ్ళు వదిన గారు మెసేజ్ పెట్టారు సో వాళ్ళకి సంబంధించిన నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను ఓకేనా సో ఇతని గురించి ఏదైనా ఆచూకి తెలిస్తే ఆ నెంబర్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే కోవిడ్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్ లో రెండు వందల ముప్పై ఆరు రూపాయల నలభై పైసలుగా ఉంది అదే మీరు ఆన్లైన్ గా కనుక ఆల్మొల్లా యాప్ ద్వారా పంపించినట్ైతే రెండు వందల ముప్పై ఆరు రూపాయల తొంభై ఆరు పైసలు అనేటువంటిది రావడం జరుగుతుంది సో నిన్నటికి ఇవాళకైతే కనుక ఈ రేట్ అయినటువంటిది కొద్దిగా తగ్గిపోవడం జరిగింది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్యితే లోని మాల్యలో ఉన్నటువంటి సూ కల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే కనుక పద్దెనిమిది ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే కనుక పద్దెనిమిది ఏడు వందల యాభై పిల్స్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంగారం కొనాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే కనుక మీరు ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి మన ఛానల్ పేరు కనుక చెప్పినట్లయితే మీకు కొద్దిగా డిస్కౌంట్ లభిస్తుంది అలాగే మీరు ఒక వీళ్ళకి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంది ఆ అప్లికేషన్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఆన్లైన్లో కనుక మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే మీకు వస్తున్నటువంటి ఇంటికి తెచ్చేస్తారు డోర్ డెలివరీ ఛార్జెస్ అయితే కనుక ఫ్రీ సో మీరు ఆ విధంగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టు కోవిడ్లో ఇవాళ కొత్తగా నాలుగు వందల తొంభై నాలుగు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష ఐదు వేల ఆరు వందల డెబ్బై ఆరుకు చేరుకుంది ఇందులో ఏడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా తొంభై ఏడు వేల నూట తొంభై ఏడు మంది అయితే ఈ వ్యాధించి వరకు కోలుకోవడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఆరు వందల పన్నెండుకు చేరుకుంది కతార్లో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కేసుల నమోదంగా అందులో రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది అయితే ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక రెండు వందల పద్నాలుగు మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది ఓమన్ లో ఇప్పటి వరకు తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు కేసులు నమోదు కంగా ఇందులో తొమ్మిది వేల నూట ఇరవై రెండు మంది అయితే ఈ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు తొమ్మిది వందల ముప్పై ఐదు మంది అనగా ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది బెహరైన్ లో ఇప్పటి వరకు డె వేల ఎనిమిది వందల అరవై నాలుగు కేసుల మొదకంగా ఇందులో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఒక రెండు వందల యాభై మూడు మంది అయినక ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు మూడు లక్షల ముప్పై ఐదు వేల తొంభై ఏడు కేసుల మొదట ఇందులో పది పేల ఐదు వందల యాభై ఏడు మంది ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇప్పటి వరకు తొంభై ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది కేసుల మొదట ఇందులో పదివేల ఇరవై నాలుగు మంది ఈ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే మన భారతదేశం విషయానికి విషయంలో కనుక మన భారతదేశంలో ఇవాళ చాలా రాష్ట్రాలు అయితే కనుక ఇంకా రిపోర్ట్ విడుదల చేయలేదు ఫ్రెండ్స్ కానీ ఇప్పటి వరకు సమాచారం మేరక ఇవాళ కొత్తగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కేసులు రావడం తోటి మొత్తం కేసుల సంఖ్య అరవై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరుకు చేరుకుంది ఇందులో తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల పదిహేను మంది ఈ ఇంకా ఈమెంట్ తీసుకుంటుండగా యాభై రెండు లక్షల తొంభై రెండు వేల రెండు వందల యాభై మూడు మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పుడు వరకు కోలుకోవడం జరిగింది అలాగే దేశ వ్యాప్తంగా ఒక మూడు వందల ఏడు మంది ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య తొంభై తొమ్మిది వేల పదిహేనుకు చేరుకుంది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల ఫ్రెండ్స్ తెలంగాణ రిపోర్ట్ అయితే వచ్చింది తెలంగాణలో ఇవాళ కొత్తగా రెండు వేల రెండు వందల పద్నాలుగు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష తొంభై మూడు వేల ఆరు వందలకు చేరుకుంది ఇందులో ఇరవై తొమ్మిది వేల యాభై ఎనిమిది మంది ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష అరవై మూడు వేల నాలుగు వందల ఏడుకు చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎనిమిది మంది ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదకొండు వందల ముప్పై ఐదుకు చేరుకుంది అదే మనం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఇప్పటి వరకు మూడు కోట్ల నలభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కేసుల నమోదు కంగా ఇందులో రెండు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే పది లక్షల పంతొమ్మిది వేల మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద మూడు లక్షల పదహారు వేల కేసుల మొదలకంగా అందులో అమెరికాలో వచ్చి నలభై వేల తొమ్మిది వందల కేసులు బ్రెజిల్లో ముప్పై మూడు వేల రెండు వందల కేసులు మన భారతదేశంలో అయితే ఎనభై ఆరు వేల ఏడు వందల కేసులు నమోదు జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి అడుగుతున్నారు దానికి స్పందించి మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ వేకెన్సీ ఉన్నా సరే మనకి కామెంట్స్ రూపంలో కానీ అలాగే నాకు మెసేజ్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు సో ఇవాళ కూడా కొన్ని మెసేజ్ మనకి అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి దోహా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో పని చేయడానికి అయితే కద్దామా కావాలని చెప్పి చెప్తున్నారు ఇంట్లో పని అయితే కనుక చాలా తక్కువగా ఉంటుంది చిన్న ఫ్యామిలీ ఒక చిన్న బాబు ఉంటాడో ఆ బాబుని చూసుకొని ఈవిడ అన్నం చేసుకుని తిని ఆ బాబుకి చూసుకుంటే సరిపోతుందని అని చెప్పి చెప్తున్నారు జీతం అయితే కనుక అకామ అయితే అంటే ఎవరైతే వెళ్తారో వీళ్ళు సొంత అకామా అయితే రెండు వందల పద్నాలుగు వరకు ఉంటుందంట ఒకవేళ ఆకామా వాళ్ళు కనుక మార్చుకుంటే కొద్దిగా జీతం ఉండే తగ్గుతుంది సో దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు అందులో ఒక నెంబర్ వచ్చి ఫస్ట్ నెంబర్ వచ్చి మనకి ఎవరైతే మెసేజ్ పెట్టారు అవుతుంది కిందన్నటువంటి నెంబర్ అయితే కనుక కో అవుతుంది ఆ రెండు నెంబర్లో మీరు ఏ నెంబర్ కైనా కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది కారు వాష్ చేయడానికి ఒక హెల్పర్ అలాగే ఒక డ్రైవర్ అయితే కనుక కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టారు అయితే మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి చెప్పారు సో దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని జాబరుల్ అహ్మద్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో పని చేయడానికి అయితే కనుక ఇద్దరు కద్దామాలే కావాలని చెప్పేసి చెప్తున్నారు ఒకరు వచ్చి క్లీనింగ్కి అలాగే ఇంకొకరు వచ్చి వంట పని చేయడానికి సో దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లేలో కొన్ని నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు అందులో ఒక నెంబర్ వచ్చి కోయిట్ అవుతుంది ఇంకొక నెంబర్ వచ్చి మనకి ఎవరైతే మెసేజ్ పెట్టారో అతను నెంబర్ ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఓమెరియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో చేయడానికి అయితే కనుక కద్దామా కావాలని చెప్తున్నారు అంటే క్లీనింగ్కి సో వీళ్ళకి జీతం అయితే కనుక అకామాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మీ అకామా అనేటువంటిది మీ సొంత అయితే దానికి ఒకలాగా జీతం ఉంటుంది లేదు అకామా వాళ్ళు మార్చుకుంటే కనుక దానికి ఒకలాగా ఉంటుందంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వరాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళకి కనుక్కొని వెళ్ళగలరు అయితే ఇది ఓన్లీ ఐఎంఓ మాత్రమే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది జిలీప్ సోరా ఏరియా నుంచి సో ఒక ఇంట్లో పనిచేయడానికి అయితే డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఓకేనా ఇవాళ మన సబ్స్క్రైబర్స్ చేయక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో షేక్ బషీరుద్దీన్ పదో సంవత్సరం పుట్టినరోజు గండికోట లక్ష్మీ ప్రసన్న తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు నసిమూన్ తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు అలాగే సమ్రీన్ సుల్తానా పదిహేనో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నారు సో వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటారంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్